కొంతమంది దేవుని బిడ్డలని పిలిపించుకున్నా కూడా సినిమా యాక్టర్లను ఆరాధన చేస్తూ ఉంటారు చాలా మంది. ఈ భక్తి భక్తే, దేవుడు దేవుడే, మళ్ళీ అది అది అన్నట్టుగా లోకంలో వాళ్ళ కోసం షర్ట్లు చింపేసుకుంటూ ఉంటారు. వాళ్ళ సినిమాలు వస్తే వెళ్ళి పాల డబ్బాలు పోసేస్తూ ఉంటారు మీద. గర్విష్ఠుల్లా నువ్వు లక్ష్య పెట్టేది, దేవుని ఎరుగుని వారిన నువ్వు లక్ష్య పెడుతున్నావు, వారిని ప్రేమించొద్దు నేను అంటల్లా, వారి కోసం ప్రార్థన చేయొద్దు నేను అంటల్లా, వారికి సువార్త చెప్పొద్దు నేను అంటలేదు, కానీ వారిని దేవుడి స్థానంలో కూర్చోబెట్టేస్తున్నావు. చాలా సందర్భాల్లో వాళ్ళు రాజకీయవేత్తలైనా సరే, సినిమా యాక్టర్లైనా సరే, మలకులు ఎవరైనా సరే, అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గర్విష్ఠుని లక్ష్య పెడుతున్నావేమో, దేవుడు లేడనే వారు చాలామంది విపరీతమైన గర్వంతో ఈ రోజుల్లో తమకున్న వాటిని బట్టి గర్వించేవాళ్ళు ఉన్నారు. డబ్బును బట్టి గర్వించేవాళ్ళు, తమకున్న రూపాన్ని బట్టి గర్వించేవాళ్ళు, తమకున్న స్థాయిని బట్టి గర్వించేవాళ్ళు చాలామంది కనబడు. కొంతమంది చూస్తూ ఉంటే విపరీతమైన గర్వం వారిలో కొట్టొచ్చేస్తూ ఉంటుంది, కనబడతా ఉంటుంది. అలాంటి గర్వం ఎందుకు, ఎందుకే ఆ గర్వం అంటే, మా కులం ఏమంటానుకున్నావు అంటాడు. కులం కూడిపెట్టింది ఎప్పుడైనా నీకు? నీ కులం ఎప్పుడైనా కూడిపెట్టిందా నీకు? నా మతం ఏంటో తెలుసా అంటాడు. నా జాతి ఏంటో తెలుసా? నా వర్గం ఏంటో తెలుసా? నేనుండే ప్లేస్ ఏంటో తెలుసా? నా రేస్ ఏంటో తెలుసా? నా ఫేస్ ఏంటో తెలుసా అని కొంతమంది తమ ఫేస్ను బట్టి, రేస్ను బట్టి, ప్లేస్ను బట్టి, గ్రేస్ను బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు చాలామంది. బట్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలు గర్విష్ఠుల తట్టైన, త్రోవ విడిచి తిరుగుతున్న లోక సంబంధుల తట్టు లక్ష్య పెట్టకుండా మనం ఎవరిని నమ్మాలట? దేవుని నమ్మాలి, ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి.